ఏం చేస్తున్నావు అక్క బాబుది షర్ట్ బటన్ ఊడిపోయింది పెడుతున్నాను కూరగాయ పంటలు ఎట్లున్నాయి అక్క ఏమేమి వేసారు నేను బెండకాయ వేసిన చిక్కుడుకాయ వేసిన టమాటా పెట్టిన వంకాయ పెట్టిన ఆకుకూర పాలకూర వేసిన తోటకూర వేసిన మెంతెం కూర వేసిన కూరగాయలు చాలా బాగున్నాయి కూరగాయ పంటలు చాలా బాగున్నాయి అక్క అవును చాలా బాగున్నాయి మా పంట మీరు కూడా పంట వేశారు కదా మీ పంట ఎట్లుంది మా పంట ఈ మధ్య బాగలేదు అక్క అంత రోగం వచ్చింది ఏం తెగులు వచ్చింది మా పంటకు పేను బంక పాము పడగా బూజు తెగులు ఈ రోగం వచ్చింది ఏం చేయాలనో తెలుస్తలేదు అక్క మా బెండ తోటలో కూడా పాము పడగా బూజు తెగులు పేను బంక తెగులు వచ్చింది మన గ్రామంలో వీఏ దగ్గరికి వెళ్ళి మా బెండ తోటకు పాము పడగా బూజు తెగులు పేను బంక తెగులు వచ్చిందని చెప్తే అతను ఈ సొంటిపాల కషాయము తయారు చేసి చూపించిండు తెచ్చి పిచికారీ చేసిన మా బెండ తోటకు ఇప్పుడు మా తోట చాలా బాగా వస్తుంది అవునా అక్క సొంటిపాల కషాయమా అవును సొంటిపాల కషాయము నేను తయారు చేసి చూపిస్తాను నువ్వు కూడా మీ పంటకు పిచికారీ చేయించు చాలా బాగా వస్తుంది పంట సరే అక్క అది ఎట్లా తయారు చేయాలో చూపిస్తావా ఒకసారి తప్పకుండా బాలమని సొంటిపాల కషాయం ఎలా తయారు చేయాలని చూపిస్తాను నేను బాలమని సొంటిపాల కషాయానికి కావలసిన వస్తువులు ఇవే 200 గ్రాముల సొంటి 5 లీటర్ల పాలు 2 లీటర్ల నీళ్ళు నీళ్ళు పాలు సొంటి తీసుకున్నాక ఎలా తయారు చేయాలక్క ముందుగా 200 గ్రాముల సొంటి తీసుకొని దాన్ని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచిన సొంటి పొడిని పాత్రలోకి తీసుకుందాం ఆ తర్వాత ముందుగా 2 లీటర్ల నీళ్లు తీసుకొని ఇందులో పోసుకుందాం ఈ 200 గ్రాముల ఈ సొంటిని తీసుకొని ఈ 2 లీటర్ల నీటిలో కలుపుకుందాం తర్వాత ఏం చేయాలక్క ఈ 2 లీటర్ల నీళ్లు 1 లీటర్ ఆయ వరకు మరిగించుకోవాలి అవునా అలానే చేతామక్క ముందుగా ఈ సొంటి ద్రావణాన్ని మరిగించుకుందాం బాలమని 2 లీటర్ల సొంటి ద్రావణాన్ని తీసుకున్నాం కదా 1 లీటర్ అయ్యే వరకు మరిగించాలి దీన్ని ఈ సొంటి ద్రావణాన్ని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న సొంటి ద్రావణాన్ని పక్కకు తీర్చుకొని చల్లార్చుకుందాం ఇలా మరిగించుకున్న చొంటి ద్రావణాన్ని చల్లార్చుకోవాలి ఆ తర్వాత 5 లీటర్ల పాలు తీసుకొని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకుందాం ఇలా ఈ పాత్రలోకి తీసుకున్న పాలని పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం ఇలా పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలని దించుకుందాం
పాలను బాగా చల్లార్చుకుందాం. బాలమని చల్లారిన చొంటి ద్రావణాన్ని పాలల్లో వడవచ్చుకుందాం. సరే అలానే చేద్దాం అక్క. ఇలా పాలల్లో పోసిన తర్వాత సొంటి ద్రావణం తయారైంది. ఇది ఎలా పిచికారి చేయాలక్క? ఈ సొంటి పాల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మన పంటలకు పిచికారి చేసుకోవచ్చు. ఈ సొంటి పాల కషాయము ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అక్క? ఇది తయారు చేసుకున్న రోజే పిచికారి చేసుకోవాలి, నిల్వ అంటే ఉండదు. ఒకవేళ మనకు పాలు దొరకని వేడల మజ్జిగతోని కూడా ఈ సొంటి పాల ద్రవణాన్ని తయారు చేసుకోవచ్చు. అవునా అక్క? ఇప్పుడు ఈ ద్రవణాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకుందాం. తయారైన సొంటి పాల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. పోసిన మిశ్రమాన్ని కర్రతో మంచిగా నీళ్ళలో కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పంపులో పోసుకొని పిచికారి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన పంట మీద పిచికారి చేసుకుందాం అక్క. బియ్యం ఎత్తున్నా కూర్చో అక్క. మీరు చేసిన సొంటి పాల కషాయాలు బాగా పనిచేసింది మా బెండ తోటలు. 15 రోజులు అవుతుందక్క మేము ఇప్పుడు పిచికారి చేసి. ఇప్పుడు మా పంట మంచిగా అవుతుంది. అవునారా, ఇప్పుడు మీ పంట చాలా మంచిగా ఉందా? మంచిగా ఉందక్క. బలమని ఇప్పుడు చెట్లు బాగా ఎదిగినాయా? మరి ఎదిగినాయి అక్క. ఇంత మంచి కషాయాలు తయారు చేసినందుకు చాలా ధన్యవాదాలు అక్క. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. సరేరా, మన సుస్థిర వ్యవసాయము అందరూ కూడా పాటిస్తాము. అందరూ కూడా పాటించాలని మనం కూడా కోరుకుంటున్నాము. మీరు కూడా ఎప్పటికీ కషాయాలే వాడాలి.